కులో జగదాంబే మాతాకి జయ్. విశేషముగా దేవీ శరణవరతుల సందర్భంగా ఈ యొక్క అమ్మవారి మంటపము దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధతో ఈ యొక్క అమ్మవారిని ఇక్కడ నిలబెట్టి చాలా భక్తి శ్రద్ధతో పూజలు ఆచరించే ఒక చూస్తుంటాం ఇక్కడ. అదేవిధంగా 9 రోజులు అమ్మవారికి రోజు ఒక అమ్మవారి అలంకారముగా బాలాత్రిపుర సుందరి గాయత్రి రాజరాజేశ్వరి 9 రోజులు 9 అమ్మవారిని అలంకారం చేసి విశేషంగా అమ్మవారికి షోడశోపచార పూజము, కుంకుమార్చన పూజ, అదేవిధంగా ప్రసాద వితరణ కూడా ఉంటుంది. అదేవిధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం యువకులందరూ కూడా ఉత్సాహంగా స్నేహకళ యువత అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అమ్మవారిని నవరోజు జరుపుకుంటూ అదేవిధంగా ఇక్కడ రామచంద్రుడు ఒక విగ్రహం పెట్టి ఆ స్వామివారిని కూడా భక్తి శ్రద్ధతో అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలని చెప్పి యువకులందరూ కూడా ఉత్సవంతో భక్తి శ్రద్ధతో పూజ ఆచరిస్తున్నారు. అదేవిధంగా దేవీ శరణావతి ఉత్సవాల్లో అందరూ కూడా భక్తి శ్రద్ధతో పూజ ఆచరించి అమ్మవారి కృపా కటాక్ష పొందుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క జగన్మాత అమ్మవారు కూడా యువకులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైదులు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాము. స్నేహకళ యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా అమ్మవారి నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అలాగే భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొంటున్నారు. ఇక్కడ జరుపుతున్న ఈ అమ్మవారి నవరాత్రులు అందరికీ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క స్నేహకళ యూత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారికి హోమం జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.